తమ్ముడు ఓటు ఓలకిద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతున్నారు ఓటు ఓలకిద్దాం అనుకుంటున్నావు బీఆర్ఎస్ కన్నా ఎందుకు గురి చేద్దాం అనుకుంటున్నావు జరిగిన అభివృద్ధి పనులు మొన్న రఘునందనరావుతో ఒక మొన్న ఎమ్మెల్యే అయినాక ఒక 10-20 సార్లు తిరిగినావు రఘునందనరావు చుట్టూ గడగనవర్తమైన స్కూల్ ఉందా అందులో పిల్లలు కనీసం స్కూల్లో 100 మంది ఉంటారన్న దరిదాపు 100 మందిలో 100 మందికి స్కూల్ సరిపోతలేదు అని ఒక 10 సుట్లు 20 సుట్లు తిరిగినా రఘునందనరావు వస్తాడు ఆ సరే అంటాడు సపరేట్గా పోతాడు పోయినాము రఘునందనరావు కూడా ఇక్కడ రప్పించి ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాము చేస్తే సరే అన్నాడు సపరేట్గా పోయిండు ఒకసారి ఎంపీ దగ్గర పోయినా కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఆయన దగ్గర కూడా వెళ్ళలేము ఆయన ఇటు వస్తే కలిసి ప్రాబ్లం చెప్పినాము వచ్చిండు చూసిండు చూసి వారం రోజులుగా వచ్చిండు శంకుస్థాపన చేయించిండు వాళ్ళు బిల్డింగ్ కట్టించు బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ కట్టి ఇప్పుడు అయితే చూడ వర్క్ అవుతుంది అది గురువు జరిగిన లాభం అది అందులో గిడి చూడన్న మక్క చూడు యాసంగి టైంలో మక్క కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఇదంతా బీడే ఉండేది పొలాలు మొత్తం వారే కాదు ఇప్పుడు చూస్తే వానకాల మొక్క కన్నా మంచిగా కనబడుతుంది ఇప్పుడు ఈ టైంలో 24 అవర్స్ కరెంటు రైతు బీమా కళ్యాణ లక్ష్మి వల్ల మస్తు లాభాలు కలిగినాయి రైతు బీమా వల్ల సొంతంగా మా మామకే చనిపోతేనే మా అత్తమ్మకి ఎంతో మేలు జరిగింది అందుకని నేను బీఆర్ఎస్కే ఇస్తాను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి పథకాలు బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా యూత్ బీఆర్ఎస్కే ఇస్తామని అంటారు బీఆర్ఎస్కే ఇస్తారు కొత్త ప్రభాకర్కే ఇస్తామంటారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఓకే